करीमनगर भारी भर्तल मृतदेह कलकलम भार्यनु चंपी रेंडु रोजुलु इंट्लो दाचेसिन भर्त కూతుర్ని చూసొచ్చాక తాను కూడా ఆత్మహత్య వాళ్ళిద్దరు భార్యభర్తలు ఒకరికి 50 ఏళ్ళు మరొకరికి 42 ఏళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలు వచ్చాయో తెలియదు భార్యను భర్త చంపేశాడు హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసొచ్చాడు ఆమెకు అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంటికి వచ్చేసాడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ దారుణం హత్యలు ఆత్మహత్యలు ఎంత సాధారణమైపోయాయో అనేందుకు మరో తార్కాణంగా నిలిచింది करीमनगर मार्कंडेय कॉलनी प्रवीण लावण्य अने भार्य भर्त निवसी वारी ओ कूतर आम ओ हास्टल चुनौती ये विषय में समस्यालो का भार्य भर्त मध्य गोड़वल तलेताई अभी पेरिगी पेरिगी पेद्दय्याई ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఓ 4 రోజుల కిందట భార్యను నిర్దాక్షిణ్యంగా చంపేశాడు హత్య జరిగిన తర్వాత 2 రోజులు భార్య శవంతోనే కాలం వెళ్ళదీశాడు ఆ తర్వాత ఇంటికి తాళం వేసుకుని హాస్టల్లో ఉంటున్న కూతురు దగ్గరికి చేరుకున్నాడు ఏం జరగనట్టుగానే ఆమెతో కొంతసేపు గడిపాడు ఆమెకు జాగృతలు చెప్పాడు డాడీ వచ్చినప్పుడల్లా అలానే జాగృతలు చెప్తుంటాడు కాబట్టి ఆ పాప ఈ విషయం మీద పెద్దగా ఆలోచించలేదు కన్నపిట్టను గుండెలకు హత్తుకుని నుదుటి మీద ముత్తాడి హాస్టల్ నుంచి బయటికి వచ్చి ఇంటి దారి పట్టాడు ఇంటికొచ్చిన ప్రవీణ్ కొద్దిసేపటికి ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు వదిలేశాడు 2-3 రోజులుగా ఆ ఇంటి తలుపులు తెరుచుకోవటం లేదు ఇంటి నుంచి బ్యాడ్ స్మెల్ బయటికి రావడంతో అనుమానం వచ్చిన ఇరుకు పొరుగు వారు పోలీసులకు సమాచారాన్ని అందించారు ఫోన్ ద్వారా తెలియజేశారు పోలీసుల సమక్షంలో ఆ ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన స్థానికులకు నేల మీద విగతజీవిగా పడి ఉన్న లావణ్య ఫ్యాన్ కు వేలాడుతున్న ప్రవీణ్ మృతదేహాలు కనిపించడంతో నివ్వెరపోయారు పోలీసులకు గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య సఖ్యత లేదన్న విషయాన్ని మాత్రం వివరించారు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతుల మధ్య ఎందుకు కలతలు వచ్చాయి ఆ కలతలు హత్యలు ఆత్మహత్యల దాకా ఎందుకు పరిణమించాయి అన్న విషయాల మీద దర్యాప్తు ప్రారంభించారు తల్లిదండ్రుల మరణ వార్త విని ఇంటికొచ్చిన ఆ ఇంటి ఆడబిడ్డ జరిగిన ఘోరం చూసి కుప్పకూలిపోయింది తనకి ఇంకా దిక్కెవరు అంటూ ఆమె గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపర్లను కలిచివేసింది